పక్షపాతంగా ఎలక్షన్ జరగాలండి. ప్రజా తీర్పు అనేది పవిత్రమైంది, దాన్ని మనం గౌరవించాలి. ఆ తీర్పు పవిత్రంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన వారికి ఓటేసుకోవటానికి, స్వేచ్ఛాయుతంగా ఓటేసుకోవటానికి ఒక అనుగుణమైన వాతావరణం కలిగించడం అనేది యంత్రాంగం యొక్క ప్రధానమైన బాధ్యత. అందులో ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీఎఫ్ దీనికి ప్రధానమైన కారకులు. ఇద్దరు అధికారులు కూడా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం సృష్టించాల్సి ఉంది. దానికోసం అయితే మేము సాయశక్తుల ఎటువంటి శక్తి వంచన లేకుండా కూడా మేము కృషి చేస్తాం. మనం ఒకళ్ళు ఇంకొక మెట్టు పైకి ఎదగాల్సిన అవసరం. ఇప్పుడు పేరులో గుప్తా, సిన్హా లేకపోతే ఖాసిము, తెలియని పేర్లు ఉంటే వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు, లేకపోతే రామసుబ్బారెడ్డి లేకపోతే వెంకటేశ్వరరావు అంటే వాళ్ళ పక్ష లక్ష అనేది తప్పు. సో మన యొక్క సమాజంలో, మన యొక్క సమాజంలో ఒక రకమైన ఇది ఉంది ఏంటంటే తెలియని పేర్లు అంటే మనం మోజు ఎక్కువ చూపిస్తాం, అది తప్పు. మనం ఆ స్టేజ్కి రావాలి. మీరు ఒక వ్యక్తిని వారి యొక్క వ్యవహార శైలిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే మనం ఒక నిర్ణయానికి రావాలి. పేరు చూసేసి వీరు వారికి వేరకు అనేది మన ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బంది ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఉత్తరాదిలో మనకన్నా క్యాస్టిజం ఎక్కువ, మనకన్నా దారుణంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మనకన్నా ఎక్కువ జరుగుతుంది. సో దాన్ని చూసేసి ఇలా మనం ఒక నిర్ణయానికి ఎప్పుడు రాకూడదు. సో మన నా యొక్క మనం ఏంటంటే మన యొక్క సమాజం ఎస్పెషలీ ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా, ఇప్పుడు నా యేసుబాబు ఉన్నాడు నా దగ్గర ట్రైనింగ్ అయిన అబ్బాయి, చాలా మై బెస్ట్ ఆఫీసర్ కింద ఆయనకి 10కి 10 వేసాను నేను. సో ఇప్పుడు ఆయన ఒక వర్ణం, నేను ఒక వర్ణం. సో వర్ణాన్ని బట్టి ఏదో ఊహించి కల్పితాలనేది మనం చేయకూడదు. ఒక వ్యక్తి ఆయన యొక్క పరిపాలనా తీరుని, ఆయన యొక్క నిష్పక్షపాత వ్యవహారాన్ని మీరు క్షుణ్ణంగా చూసిన తర్వాతే రావాలి. తర్వాత మన ఇది ఏదో తెలుగేతరుల మీద మీరు ఏదో ఊహించేసుకుని ఏదో చేస్తారనుకోవటం, తెలుగు వాళ్ళు అయితే ఇదే రకంగా ఉంటారనుకోవటం అనేది పూర్తిగా తప్పు. అది నేను రిక్వెస్ట్ చేస్తాను. లక్కదండి, సొంత తెలుగు వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. మన రాష్ట్రంలో ఒక రకమైన ఒక సంకుచిత భావం ఉంది. తెలుగేతరులు అంటే ఒక రకమైన విపరీతంగా మోజుబడతారు, తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ కులగోత్రాల నుంచి వాళ్ళ కుటుంబ నేపథ్యంలో రకరకాలు కడతారు. అది పూర్తిగా తప్పు. మనం దాని నుంచి పైకి ఎదగాల్సిన అవసరం ఉంది. ఇది నా యొక్క మనమే.